పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయాధనేవ్యాయతేయుపది యోజన దేవం వేద సుకృతకో సుకృతం మా దేవేషు దేవేషు మా సుకృతకో సుకృతం మా దేవేషు సుకృతమితి సుకృతం మా దేవేషు దేవేషు మా దేవేషు ప్రూతాత్ ప్రూతాత్ దేవేషు మా దేవేషు ప్రూతాత్ దేవేషు ప్రూతాత్ ప్రూతాత్ దేవేషు దేవేషు ప్రూతాదితి ప్రూతాత్ దేవేషు దేవేషు ప్రూతాదితి ప్రూతాదితి ప్రూతాత్ ప్రూతాదితి దేవేభ్యో దేవేభ్య ప్రూతాత్ ప్రూతాదితి దేవేభ్య దేవేభ్యో దేవేభ్యైతి దేవేభ్యైతి దేవేభ్యో దేవేభ్యైతి వేదయక్తను వయస్పతి ప్రమాణం భవతి సదా పురుడశ్చతేంద్రియాయుష్యేవేంద్రజే ప్రతిష్టతి సర్వదా పరిపూర్ణా భవంతో మనస్సంకల్ప సిద్ధిరస్తు. జగన్మాత ఆలయం దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈవేళ ఈవో గారు శ్రీమాన్ రామారావు గారి దగ్గర ఉండి నాకు అమ్మవారి దర్శనం అయ్యవారి దర్శనం కూడా చేయించారు. ఇక్కడికి కేబిఎన్ కళాశాలలో మల్లేశ్వర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే శంకరాచార్య స్వామి రచించిన కనకదుర్గానంద లహరి స్తోత్రం మీద 2 రోజుల ప్రవచనం కోసం అదృష్టవశాత్తు ఇక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంగా కార్తీక మాసమైనా ఆదివారమైనా
తప్పనిసరి అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చాం. భక్తులు మమ్మల్ని మన్నించాలి, మా కోసం అందరినీ ఆపేస్తారు. కానీ మరి వచ్చినప్పుడే వినియోగించుకోవాలి కాబట్టి నేను వారి కోరిక మీద నేను దర్శనానికి వచ్చాను. నా జన్మ ధన్యమైంది నిజంగాను. జగన్మాత యొక్క ప్రత్యేకత ఏమిటంటే మాత లోకమాత ఈ రెండింటి మధ్య తేడాన్ని గమనించండి. మాత అంటే మన తల్లి, జగన్మాత అంటే జగత్తంతటికి తల్లి. ఈ ఒక్క జగత్తు అనేది ఉండి తప్పితే తేడా ఏం లేదు. నిజానికి కన్న తల్లికి, లోకమాత కనకదుర్గాదేవికి తేడా ఏమీ లేదు, జగత్తు మధ్యలో ఉంది. ఎలాగో శంకరాచార్య జగన్ మిథ్య అన్నారు, జగత్తు లేదు అన్నారు. అంచేదని తన తల్లికి జగన్మాతకి తేడా ఏమీ లేదు. అంచేత మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళని వృద్ధాశ్రమాల పాలు చేయకుండా ఇంట్లోనే ఉండి కొడుకు కోడలు చూసుకోగలిగితే ఇక్కడి నుంచే దుర్గాదేవి వారందరినీ ఆశీర్వదిస్తుంది. నేను సమాజ హితం కోరేవాడిని ముఖ్యంగా. అందుకని దయచేసి పిల్లల్ని తల్లిదండ్రులని దూరం చేయకండి. సమస్త ఆధ్యాత్మిక వ్యవస్థ యొక్క మూలం మన కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఇవాళ పెద్దవాళ్ళు కనపడట్లేదు, పిల్లలు కనపడట్లేదు. మీ పిల్లలు ఎక్కడున్నారంటే అమెరికా అంటున్నారు, పెద్దవాళ్ళు ఎక్కడున్నారంటే ఏమో అంటున్నారు. ఇక ఈ ఇద్దరు ఇంట్లో ఉండి చేసే పని ఏమిటి? పార్వతీ పరమేశ్వరులు చూడండి, ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టకపోవడం కాదు, వాళ్ళ దేవస్థానంలో కుమారస్వామి విఘ్నేశ్వరుడు అక్కడే ఉంటారు, ఎక్కడే కదలరు. వాళ్ళు హాస్టల్లో చేర్పించలేదు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో అసలే చేర్పించలేదు. అందుకనే వాళ్ళు బాగా పెంచారు. మన లలిత సహస్రం ఉంటుంది, అమ్మవారి పిల్లల్ని ఎలా పెంచిందంటే కుమార గణనాథాంబా తుష్టి పుష్టిర్ మతిర్ ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని అని ఉంటుంది. పిల్లల్ని ఎలా పెంచాలంటే తుష్టి పుష్టి మతి ధృతి, ముందు వాడు సంతోషించేటువంటి ఆహారం పెట్టాలి, అది పుష్టి పోషక విలువలు కూడా ఉండాలి. మతి మేధాశక్తి పెరిగేలా చేయాలి. ఇవాళ అన్ని రకాల ఉన్నాయి, ధృతి లేదండి. చాలామంది విద్యార్థులకి ధృతి లేదు, ధైర్యం లేదు. ఆ ధైర్యం వచ్చేలా పిల్లల్ని పెంచాలి. లలిత సహస్రంలో స్పష్టంగా చెప్పారు, అమ్మాయిల పెంపకంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. శాంతి స్వస్తి మతి కాంతి నందిని, నందిని అంటే అమ్మాయి, నందనుడు అంటే కుమార్తె, నందిని అంటే అమ్మాయి. అమ్మాయిని అత్తారింటికి పంపినా, ఉద్యోగానికి పంపినా, చదువుకు పంపినా శాంతి, ముందు వాతావరణం అక్కడ కాపురంలో శాంతిగా ఉండాలి. ఈవిడ వెళ్ళి గొడవలు పెట్టకూడదు. స్వస్తిమతి అందరికీ ఉభయవంశాలకి శుభప్రదంగా ఉండాలి. కాంతి అంతేకాదు తేజోవంతంగా శోభాయమానంగా అమ్మవారు వెలిగినట్టే అమ్మాయిలందరూ వెలగాలి హాయిగాను. అలాగా పిల్లల పెంపకం గురించి కూడా లలితా సహస్రంలో చెబుతారు. మన పిల్లల్ని మనం సక్రమంగా పెంచితే, మన పెద్దల్ని మనం గౌరవంగా చూసుకుంటే అమ్మవారి యొక్క కరుణ అందరికీ లభిస్తుంది. నేను చెప్పదలుచుకున్నది అదే. సెలవు.